ఇన్నయ్య అలాగే శ్రీహాన్ విషయంలో గనుక చూసుకున్నట్టయితే లైఫ్లో జరిగిన వీళ్ళిద్దరి నామినేషన్ ప్రక్రియలో శ్రీహాన్ కామ్గా ఉంటూ సైలెంట్గా ఉంటూ ఇన్నయ్యను బాగా రెచ్చగొట్టాడు. ఇన్నయ్య వీక్ పాయింట్స్ని తెలుసుకున్న శ్రీహాన్ దాని మీద ఫోకస్ చేసి తనంతట తానే నామినేట్ చేసుకునేలాగా చేసుకున్నాడు. అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ అంటూ ఒక చిన్న మాటను తీసుకొచ్చి ఇన్నయ్య విషయంలో తను ఒక రకంగా రాంగ్గా వితండవాదం చేసుకున్నాడు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్కి వచ్చిన ఈ సీజన్ 6 వాళ్ళు బహుశా ఆ గతంలో ఉన్న బిగ్ బాస్ సీజన్స్ చూసారో లేదో తెలియదు, కానీ ఒక్కొక్కళ్ళు చాలా ఘోరంగా వాదించుకుంటున్నారు. అంటే ఒక పాయింట్ ఉండదు, ఒక లాజిక్ ఉండదు, అసలు ఎందుకు మనం ఈ నామినేషన్స్ చూస్తున్నామా అన్నంతగా దిగజారిపోయారు. కాకపోతే ఇన్నయ్య తను తను నామినేట్ చేసుకున్నా కూడా లాస్ట్లో తను చెప్పిన ఒక 1 మినిట్ స్పీచ్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. అది ఎలా అంటే, నేను ఖచ్చితంగా నా కోసం నేను ఆడతానని, నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా నేను ఒక ఫైటర్నని, ఖచ్చితంగా నన్ను నేను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి నేను మరొక అవకాశాన్ని ఖచ్చితంగా తీసుకుంటానని, ఈ బిగ్ బాస్ జర్నీలో నాదొక గొప్ప జర్నీ కావాలని నేను కోరుకుంటున్నానంటూ చాలా ఆవేశంగా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. అలా మాట్లాడి నామినేషన్ అయిన తర్వాత లోపలికి వచ్చేసరికి ఫైమ అలాగే సూర్యలు ఇద్దరు కూడా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడామేమో అంటారు. దాంతో ఇన్నయ్య ఒకటే మాట చెప్తుంది, నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడానా ఏం మాట్లాడానో నాకు తెలీదు, కానీ నేను ఈ వారం నుంచి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను, నా ఆటతోనే అది సాధ్యమని నేను ఫీల్ అవుతున్నాను అన్నా కూడా సూర్య అలాగే ఫాయిమాలు ఇద్దరు కూడా నువ్వు చాలా బాగా చెప్పావని, లాస్ట్ 1 మినిట్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడావని, కానీ నువ్వు ఆల్రెడీ గేమ్లో ఉండి నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకుంటున్నావని, మళ్ళీ ఈ కొత్త మాట ఎందుకు తీసుకొచ్చావు అంటూ సూర్య ఇనాయని ప్రశ్నిస్తాడు. అయితే అప్పటికే చాలా రెచ్చిపోయి నామినేట్ అయ్యానన్న బాధలో ఉన్న ఇన్నయ్య సూర్యను గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది. ఆ సమయంలో ఫాయిమా రాజ్తో పాటుగా కీర్తిలందరూ కూడా వచ్చి తనని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. మొత్తం హౌస్ అంటే ఒక్క శ్రీహాన్ తప్ప అందరూ కూడా తనకు అండగా నిలుస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.